ఒక్కసారి కనబడతలు కాదు మీ కుల్కచర్ల దమ్మం తగ్గితేనా జై తెలంగాణ ఆ మిత్రు మీద ఉన్నోళ్ళు చైలా పట్టాల జై తెలంగాణ జై తెలంగాణ అక్కడ దాకా చూస్తున్నా నేను కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మహేశ్వర్ రెడ్డి గారి కారు గుర్తుకే సరే నేను వచ్చిన పని అయిపోయింది పోవాలనాయిగా అరే మొన్ననే వడ్డరా బయటికి వెళ్ళి మళ్ళా వెనకకెళ్ళి నూపుతుండ్రు రంజిత్ అన్న మాట్లాడిపోవన్నా అంత బాగున్నారా కుల్కచర్ల నవంబర్ 30 నాడు గులాబీ జెండా పాతుతున్నామా పక్కానా ఏం అనుమానం లేదా 100% ఏ గుర్తు మనది ఏ గుర్తు ఇంటికి పోయినాక అందరికి చెప్తారా ఓకే థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు డిసెంబర్ 3 నాడు సీఎం ఇక్కడ లేరు అక్కడ ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉన్నారు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు డిసెంబర్ 3 నాడు తిరిగి కాబోయే పరిగి ఎమ్మెల్యే గారు మా అందరి అన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు అన్న గౌరవనీయులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గౌరవనీయులు మా సోదరుడు కాసాని వీరేష్ గారు గౌరవనీయులు మరో సోదరుడు తమ్ముడు కొప్పుల అనిల్ రెడ్డి గారు అనిల్ ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారా అనిల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి డాబాలు కూడా ఎక్కి ఇంత ఘనమైన స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు అన్నలకు అక్కలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం ఇక్కడికి రాగానే మహేశ్ అన్న చెప్పిండు మా దగ్గర అన్న మా లంబాడ బిడ్డలు ఎక్కువ ఉంటారని చెప్పిండు కుల్కచర్ల గోర్ బాయి బియా కాకా కాకి సేన్ రామ్ రామ్ మీ అందరికీ నమస్కారం సరిగ్గా 15 రోజుల ఎలక్షన్ ఉంది నవంబర్ 30 నాడు 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది మరి ఎలక్షన్కి వచ్చిన నాడు ఓట్లు అడిగేందుకు వచ్చిన నాడు ఏ పార్టీ అయినా ఏం చేయాలా మేమేం చేసినాం మాకు మీరు గతంలో ఓటేసి గెలిపిస్తే మళ్ళా ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి మరి 9.5 ఏళ్ళు ఏం చేసినామో చెప్పే ముందు మళ్ళీ గెలిపిస్తే కేసీఆర్ గారు ఏం చేస్తానంటున్నారో మీకు ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహేశ్వర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 4 కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నాం అందులో మొట్టమొదటిది మీ అందరికీ నచ్చేది కేసీఆర్ గారు ఖమ్మానికి పోతే అక్కడ ఒక దళిత బిడ్డ అడిగింది అన్న భూమి నొల్లకు రైతు బీమా ఇస్తున్నావు మరి నాకు భూమి లేదు నా సంగతి ఏంది అడిగింది అడిగితే కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించారు ఆలోచించి ఈసారి డిసెంబర్ 3 తర్వాత ఒక కొత్త పథకం తీసుకొస్తా ఉన్నాం అందులో భూమి ఉన్నా లేకపోయినా తెల్ల కార్డు ఉంటే చాలు తెల్ల కార్డు ఉంటే చాలు తెల్ల రేషన్ కార్డు 93 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా పేరిట కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ఎట్లయితే రైతు బీమా వస్తుందో తెల్ల కార్డు ఉంటే చాలు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా కొత్త కార్యక్రమం ప్రారంభించబోతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలందరికీ కళ్యాణలక్ష్మి తెలుసు కళ్యాణలక్ష్మి తెలుసు కదా మీరు ఆడబిడ్డలు కాదురా భయ్య ఆడున్నారు వాళ్ళు కళ్యాణలక్ష్మి ఎరికేనా కళ్యాణలక్ష్మి తెలుసు కదా కళ్యాణలక్ష్మి లెక్కనే కొత్త కార్యక్రమం దాని పేరు సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటే అది లాటరీ కాదురా భయ్య అది భాగ్యలక్ష్మి ఇది సౌభాగ్యలక్ష్మి
చప్పట్లు కొడుతుండు తమ్ముడు. భాగ్యలక్ష్మి అనే లాటరీ ఉండేది, ఇప్పుడు లేదు. సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం. సౌభాగ్యలక్ష్మి అంటే ఏంటంటే 18 ఏళ్ళు నిండిన అర్హులైన ఆడబిడ్డలందరికీ నెలకు 3,000 రూపాయల చొప్పున, మరి నెలకు 3,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి. కళ్యాణ లక్ష్మి లెక్కనే మరి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ అందుతుంది. మూడవ కార్యక్రమం, ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ బియ్యం బండి చిట్లో, వరి బండి చిట్లో నంబర్1 అయింది. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతే ఉన్నాయో అందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద ప్రతి ఇంటికి సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు నాలుగో కార్యక్రమం మరొక ముఖ్యమైన కార్యక్రమం. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నది, అందులో కేవలం 5 లక్షల వరకే కవరేజ్ ఉన్నది. రేపటి రోజున మీ కుటుంబం మొత్తానికి 15 లక్షల వరకు కవరేజ్ ఇస్తూ దాన్ని కూడా బ్రహ్మాండంగా పెంచుకోబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా దళిత అన్నదమ్ములు, గిరిజన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, మీకు అసైన్డ్ భూమి, బీసీలు ఉన్నా కూడా అసైన్డ్ భూమి ఉంటే ఆ అసైన్డ్ భూమి మీద కూడా సంపూర్ణమైన హక్కు, అమ్ముకునే తందుకు బ్యాంకులో పెట్టుకునే తందుకు సంపూర్ణమైన హక్కు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో కేసీఆర్ భరోసా కింద మరొక 15 కార్యక్రమాలు. బీసీలకు ఇప్పటికే గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, ఎస్టీ తమ్ముళ్లకు అన్నలకు పెట్టుకున్నాం, మైనారిటీలకు పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా 1000 గురుకులాలు పెట్టుకున్నాం. వాటన్నిటినీ జూనియర్ కాలేజ్ చేసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తులో డిగ్రీ కాలేజీలు కూడా చేసుకొని కేజీ టు పీజీ మొత్తం కావాలనే కళ ఏదైతే ఉందో, అద్భుతమైన విద్య ఇవ్వాలనే కళ ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చుకోబోతా ఉన్నాం. మీ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చింది అని అడిగితే, ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మీ కేసీఆర్ సంక్షేమ పథకాలు కనబడతాయి. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది తెలంగాణలో వాస్తవం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 75 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రైతుల గురించి, రైతులకు పెట్టుబడి ఇవ్వాలి, ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 1-2 కాదు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధువుల రూపంలో మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం కాదా? యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా మీకు ఇన్ని పైసలు పడ్డాయి అని డైరెక్ట్గా కేసీఆర్ గారి నుంచే మీకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, గుంటెడు భూమిన్న రైతైనా సరే ఆయన చనిపోతే 5 లక్షలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల ఎల్ఐసి ద్వారా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ అదే రైతు బీమాని పెరిగి పెంచి భూమి ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తొందరలో తీసుకొని రాబోతా ఉన్నాం. అదేవిధంగా మా లంబాడ అన్నదమ్ములు ఉన్నారు, మీరెన్నటి నుంచో కొట్లాడుతున్నారు మా తాండాలో మా రాజ్యం ఉండాలి, పెద్ద ఊరి కింద తాండా ఉంటే తాండాల వసతులు వస్తలే అని కొట్లాడింది. ఇవాళ మీరు మీ పోరాటాన్ని మన్నించి, గుర్తించి, గౌరవించి దగ్గర దగ్గర 1 పరిగి నియోజకవర్గంలోనే 50 పైచీలకు తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గూడాలు తాండాలు 3,146 తాండాలను పంచాయతీలు చేయడమే కాకుండా 30,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు ప్రజాప్రతినిధులు చేసింది, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తాండాలలో పంచాయతీలు చేయడమే కాదు, ఇవాళ 6% నుంచి రిజర్వేషన్ గిరిజనుల కోసం 10% పెంచిన నాయకుడు మన అన్న కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఎన్నట్టుంచో దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఇవ్వాలి అంటే 4 లక్షల పైచిలకు ఎకరాలు. ఇవాళ 1.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మహేష్ అన్న చెప్తున్నాడు, అన్నా తాండాలు పంచాయతీలైనాయి కానీ మా తాండా పంచాయతీ ఏదైతే అయిందో మొత్తం ప్రతి తాండాలో
సేవాలాల్ భవన్ కట్టాలన్నా అని చెప్పిండు, తప్పకుండా కట్టించే బాధ్యత మాది. పరిగిలో ఇప్పటికే 2 ఎకరాలలో బ్రహ్మాండమైన బంజారా భవన్ కడుతున్నాడు మహేష్ అన్న. 2 ఎకరాల 2 కోట్ల రూపాయలతో కడుతున్నాడు. అట్లాగే ప్రతి తాండాలో సేవాలాల్ భవనం కట్టించే బాధ్యత మాది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మా ఆడబిడ్డలు ఉన్నారు. మీరు ప్రతి ఊళ్ళో మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో మహిళా భవనం కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మండల కేంద్రాల్లో మహిళా భవనాలు, ప్రతి గ్రామంలో మహిళా భవనాలు కూడా కట్టించే బాధ్యత మాది. అదే మాదిరిగా కరెంటు మంచిగా అయింది తెలంగాణ వచ్చాక. అయిందా కాలేదా? ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు? ఆనాడు 2014 ముందు ఇదే కుల్కచర్లలో ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊళ్ళే ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే మన చుట్టపోడో మన కులపోడో మన ఊళ్ళో పెద్ద మనుషులు చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు. ఆనాడు మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం, అన్నా మా కుల పైన చచ్చిపోయిండు, మా చుట్ట పైన చచ్చిపోయిండు, మేము ఇప్పుడే అంత్యక్రియలకు పోతున్నాం, ఆడికెళ్ళి బాయి కాడికి పోయి స్నానం చేయాలి, దండం పెడతా, ఒక 20 నిమిషాలు కరెంటు అన్నా అని కరెంటు వాళ్ళను బతిమలాడుకున్న రోజులు. నిజమే అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేలాగా గట్టిగా చప్పట్లు వచ్చి బుద్ధి చెప్పండి. ఆ రోజుల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం బాయికాడికి పోయి పాము గుట్టి చచ్చుడు, తేలుగుట్టి చచ్చుడు, ఆగమాగమైన బతుకులు. బోర్ల నీళ్లుండయి, చెరువులు ఎండిపోయి ఊరు వల్లకాడైపోయిన పరిస్థితి తెలంగాణ వచ్చిన్నాడు. జీవితమే ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అదే ఈరోజు కరెంటు మంచిగైంది, తాగునీరు మంచిగైంది, సాగునీరు మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొన్ననే మొట్టమొదటి పంపు చాలు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు దరిద్రులు అడ్డం రాకపోతే ఈ పాటికి కులకచర్లకు నీళ్ళు వస్తుండే. అయినా భయపడేదేం లేదు. నీళ్లు ఆల్రెడీ బయలుదేరినాయి. కులకచర్లకు మొట్టమొదటగా పరిగిలో కులకచర్లకు మండలానికి, ఆ తర్వాత మొత్తం పరిగి నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రాబోతున్నాయి. రాబోయే సంవత్సర కాలంలోనే నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. నేను మహేశ్వరరెడ్డి గారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు దబ్బనేమన్నా అనుమానం ఉంటే, ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండట దివానా గారు, నీళ్లు రాలే అంటుండట. మేమేదో పెద్ద పీకనీకి ప్రాణాయిత చేయవల్ల పెట్టినాం, అదేదో వీళ్ళు తీసేసిండ్రు అని మాట్లాడుతుండట. ఆ దివానా గారికి చెప్పండి, కావాలంటే బస్సు పెడదాం. వీళ్ళకి కాదే ఆయనకి, మనోళ్ళకి కాదు ఆవులగానికి, వానికి బస్సు పెట్టి పంపిద్దాం. ఆడ పంపు చాలైందా లేవా, నీళ్ళు వెళ్ళినాయా లేవా, ఆడికెళ్ళి బయలుదేరినాయా లేవా చూసి రమ్మనుడు. అడుగుండ్రు మీరు ఇవాళ ఊళ్ళకి వచ్చేవాడన్న కాంగ్రెస్ వాడు ఇంకా నీళ్లు రాలే అంటే అడగండి. మరి కేసులు ఎందుకు వేసినావు, ఎందుకు ఆపినావు ఆ పథకాన్ని, లేకపోతే ఈ పాటి కేసీఆర్ తెస్తుండే కదా, నిలదీయండి. ఎందుకంటే కేసీఆర్ మొండోడు మీకు తెలుసు, ఆయన అనుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నట, ఆయన పేరేంది, ఎవడో గొట్టంగాడు మాట్లాడుతుండట బాగా, ఆ మహేష్ రెడ్డి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తుండట. నేనొక్కటే అంటున్నా, ఆలోచించమని కోరుతున్నా. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, వెనుకటికి మన కుల్కచర్ల సొంటి ఊళ్ళేనే ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం లేదు, చెడిపోయిండు. చిన్నప్పటి నుంచే మందుగొట్టుడు, బీడీ దాగుడు, సిగరెట్లు దాగుడు. దానికి సప్పట్లు కొడతారు రా ఎవడన్నా? వాడు లంగ పనులు చేస్తుండే సప్పట్లు కొడతారు మీరు? జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, అన్ని దరిద్ర అలవాట్లు, అన్నిగా కాంగ్రెస్ వాళ్ళ అలవాట్లు మీకు తెలుసు కదా. గట్లనే పెరిగి పెద్దగా అయిండు. ఓ రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో ఏం చేసిండు, వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేవిండు. కొట్టేయబోతే వాళ్ళ అమ్మ వచ్చింది, పట్టుకున్నది, సిగ్గులేదారా నీకు, ఇంట్లో దొంగతనం చేస్తావా అని చెప్పి తిట్టింది. వాడు ఆయనతో హోస్టల్లో లేడు, రోకల్ బండి అందుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడు అని చెప్పి వంగబెట్టి 2 గుద్దిండు గట్టిగా. వాడు వాళ్ళ నాయనని కూడా అదే రోకల్ బండి అందుకొని గట్టికి కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరి సంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పట్టుకున్నారు,
పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన మహేందర్ అనే లెక్క మంచోడు, చూసిండట కిందికెళ్ళి మీద దాకా జడ్జి గారు చూసి, అరే నేను ఈ జడ్జి పని 35-40 ఏళ్ళకెళ్ళి చేస్తున్నా బిడ్డ, చాలా మంది గలీజ్ గాలను చూసిన, చాలా మంది లత్కోర్ గాలను చూసిన, ఆఖరికి నా టైం బాగలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా, ఎందుకంటే సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష అయ్యానో నాకైతే దొస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు, ఏది తల్లిదండ్రిని చంపినోడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సన్న విడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. అంటే ఎట్లున్నది మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, ఒక్క ఛాన్స్ కాదు వాళ్లకు 11 ఛాన్సులు ఇచ్చినాం తెలంగాణలో, ఇండియాలో, భారతదేశంలో 55 ఏళ్ళు పరిపాలించింది వాళ్లే కదా. మరి 55 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మహేష్ రెడ్డిని తిట్టేటోళ్ళంతా మీకు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసిండ్రు, గుడ్డి గుర్రాల పనులు దోమిండ్రు. ఆ రోజు ఎందుకు ఇయ్యలే కరెంటు, ఆ రోజు ఎందుకు ఇయ్యలే నీళ్లు, ఆ రోజు ఎందుకు తెలియలే కృష్ణా నీళ్లు. మేము వచ్చి 9.5 ఏళ్ళైంది కొత్త రాష్ట్రం తెచ్చినాం, ఇస్తామని తెస్తామని చెప్పినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో అందరికంటే ముందొచ్చి కేసీఆర్ గారితో నడిచినోడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు, మర్చిపోవద్దు. హరీశ్వర్ రెడ్డి అన్న కదిలినాకనే అందరు కదిలిను. అట్లాంటి హరీశ్వర్ రెడ్డి గారి త్యాగం, హరీశ్వర్ అన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేసినాం. ఇలా హరీశ్వర్ అన్న మనతో లేడు, హరీశ్వర్ అన్న మనతో లేడు, కానీ హరీశ్వర్ రెడ్డి అన్న ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్వర్ రెడ్డి అన్న అద్భుతమైన మెజారిటీ తను గెలవాలి, బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలి. ఏ తెలంగాణ కోసమైతే అన్నాడు అధికార పార్టీని వదిలిపెట్టి అన్నాడు హరీశ్వర్ రెడ్డి అన్న వచ్చి మనతో నడిచిండో, చెప్పినట్టే తెలంగాణ తెచ్చినాం, తెచ్చిన తెలంగాణను ఇవాళ తొవ్వల పెట్టే పనిచేస్తున్నాం. పనిచేస్తుంటే ఇవాళ ఒక్కొక్కడు బయలుదేరిండు, ఒకడు ఢిల్లీకి వెళ్ళి, ఒకడు గుజరాత్కి వెళ్ళి, ఇంకొకడు కర్ణాటకకి వెళ్ళి, ఒక్క కేసీఆర్ బొండిగ విసుకుతందుకు, ఒక్క కేసీఆర్ను కతం చేసేందుకు పెద్ద పెద్ద సిపాయిలు దిగుతున్నారు. షేర్లు, శంషేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ సామంతులు, బీజేపీ వాళ్ళు, వాళ్ళు దిగుతారు. యువతలకి వెళ్ళి డీకే, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ఖార్గే, ఆమె పేరేంది ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది వీళ్ళు దిగుతున్నారు. పాపం కేసీఆర్ గారు ఎంత ఉంటాడో, 52-53 కిలోలు ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా పడితే కూడా నాకేం కాలే, కానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. గాయనను కతం చేసేందుకు ఇంతమంది బయలుదేరిండు. నేను అందుకే ఒక్కటే అంటున్నా, వాళ్ళు ఎంతమంది వచ్చినా భయం లేదు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి నేను అనలేదు. ఏమన్నా కేసు గీసు అయితే మీ మీదనే అవుతుంది, నా మీద అయితే కాదు. కేసు అయితే మహేష్ అన్న మీద, రంజిత్ అన్న మీద, మహేందర్ అన్న మీద అయితే, నాకైతే ఏం కాదు. నేను అనలేదు భయ్, నువ్వే సాక్షి. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ, మనకు మళ్ళా ఢిల్లీయో చేతిలో మన జుట్టును పెడదామా? ఢిల్లీకి వెళ్ళొచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలి నా మళ్ళా. వాళ్ళు ఇంతకుముందు 6 గ్యారంటీలు అన్నాడు కదా మహేష్ అన్న, 6 గ్యారంటీలు అంటే ఏంటివో ఎరికేనా, 6 నెలలకు ఒక సీఎం మారుడు గ్యారంటీ. 5 ఏళ్ళల్లో ఎంతమంది ఉంటారు, 5 ఏళ్ళల్లో 10 మంది సీఎంలకు పక్క. ఎట్లుందంటే కథ, ఒక్కొక్కడు కొత్త లాల్చి పైజామ కుట్టించుకుంటుండు, ఒక్కొక్కడు ఇంటికి రంగులు వేసుకుంటుండు, ఆఖరికి పాపం పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ మంచిగానే ఉండే నిన్న ఉన్నాడు దాకా, ఆయనకు కూడా ఆశ పుట్టింది. ఆయన కూడా అంటుండు నేను కూడా అయితా, ఆయన పోటీ కూడా చెప్తలేడు, నేను కూడా అయితా అంటాడు. ఎట్లున్నదంటే ఊళ్ళల్లోకి పోయి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, తాత లగ్గం చేసుకుంటావే అంటే ఏమంటాడు, నేను చేసుకోను అన్నాడు, నాకెవడు ఇస్తాడు రా పిల్లను అంటాడు. గట్లున్నది ఇవాళ జానారెడ్డి సాబ్ కథ కూడా. అరే గాయనకు కూడా షోకు పట్టింది ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా అని. ఆయన ముఖ్యమంత్రి అట, బట్టి విక్రమార్క అన్న ముఖ్యమంత్రి అట, రేటెంత రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినట. ఆయనను రేవంత్ అంటలేరు ఇప్పుడు, రేటెంత రెడ్డి అంటారు. మొత్తం అమ్ముకున్నాడు పైసలకు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి, మొన్ననేమో ఓటుకు నోటు, నిన్ననేమో సీటుకు రేటు, రేపు మొత్తం మీ పరిగిని ప్లాట్లు కొట్టి అమ్మేయడా వీడు, ఆయన రాష్ట్రాన్ని అమ్మేయడా? దబ్బన చేతిలో పెడితే ఎవరికి పడితే వానికే ఇద్దామా రాష్ట్రాన్ని? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లుంటే
లగ్గానికి వస్తే ఎంత ఆలోచన చేస్తాం? ఎవరికన్నా ఇయ్యాలి, ఎవరి ఇంటికన్నా పంపించాలంటే ఆ పిల్లగాడు మంచోడా కాదా, వాడు సిగరెట్లు తాగుతాడా, బీడీలు తాగుతాడా, వాడు లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క లంగన దొంగన అన్ని ఆలోచించుకుంటాం కదా. ఆలోచించే కదా పిల్లనిస్తాం. మరి మన ఇంటి పిల్లనిచ్చేటప్పుడే గంత ఆలోచించే మనము మన రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెడితే భద్రంగా ఉంటుందో ఆలోచించద్దా? ఎవరికి పడితే వానికి రాసి ఇచ్చేద్దామా? ఆలోచించుండ్రి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఈడికెళ్ళి కర్ణాటక ఎక్కువ దూరం కాదు, ఎంత దూరం ఈడికెళ్ళి? 30 కిలోమీటర్లేనా? వాళ్ళు కర్ణాటకలో ఇవాళ రైతులు చెంపలేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఓటేసిన పాపానికి మా చెంపలు మేమే వాయించుకుంటున్నామని చెప్పి కర్ణాటకలో ఇవాళ రైతులు బాధపడతా ఉన్నారు. కాదని గమనం ఉంటే మీకు చుట్టాలు ఉన్నారా ఆడ కర్ణాటకలో? ఫోన్లు చేయండి. కర్ణాటకలో ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? ఎరికేనా? 5 గంటలు. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న, ఇవాళ మా పరిగి రైతన్నలు, మా కులకచర్ల రైతన్నలు, మా గండీడు రైతన్నలు, మా దోమ రైతన్నలు, మా మహమ్మదాబాద్ రైతన్నలు, మా చౌడాపూర్ రైతన్నలు అందరూ ఒక్కటే ప్రశ్న ఆలోచించుకోవాలి. ఇంటికి పోయినాక ఒక్కటే చర్చ పెట్టండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా? కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. నువ్వు సంవత్సరానికి 90 కోట్ల బడ్జెట్ పెడితే ఈ 9.5 ఏళ్లలో 12,000 కోట్లు మైనారిటీల కోసం పెట్టినందుక ఎందుకు బీటీము? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఇలా ఆయన అంటున్నాడు మీ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తలేడు అంటున్నాడు. నేను అంటున్నా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కూడా మరి మోడీ సాబు ఈడీ కార్వాయి జరుగుతుంది. మరి నిన్ను అరెస్ట్ చేసిండా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అరెస్ట్ చేసిండా? అరెస్టు చేయకపోవడే బీటీం అంటే మరి నిన్ను అరెస్ట్ చేసిండా? మరి నువ్వు కూడా వాళ్ళతో మిలాఖత్ అయినవా? నోరుంటే ఏది పడుతుంది ఉర్రొచ్చా? ఇష్టం వచ్చి మాట్లాడచ్చా? ఆప్నే బార్ బార్ ఉన్కో మోఖా దియా, ఉన్నోనే బార్ బార్ ఆప్కో దోఖాయి దియా, బార్ బార్ దోఖా దియా. ఆజ్ అగర్ ముసల్మాన్ గరీబ్ హే హిందుస్తాన్ మే కౌన్ ఉస్కా జిమ్మేదార్ హే? 55 సాల్ రాజ్ కర్నే వాలా కాంగ్రెస్ జిమ్మేదార్ హే కి 9.5 సాల్ హుకూమత్ చలానే వాలే కేసీఆర్ జిమ్మేదార్ హే? కౌన్ జిమ్మేదార్ హే? మే ఆప్ తమామ్ భాయియో సే బహనో సే యహీ దర్ఖాస్ కర్తా హూం, గుజారిష్ కర్తా హూం, అదుబన్ గుజారిష్ కర్తా హూం. సోచియే సమ్జియే, ఉన్నోనే ఇస్తమాల్ కియా ఆప్కో, ఉన్నోనే ఆప్కో ఏక్ ఓట్ డాల్నే వాలీ మెషిన్ కి తరహ ఇస్తమాల్ కియా, కి తరహ దేఖా, గరీబ్ కి తరహ దేఖా. ఇస్లియే ఆప్కి పాస్మాందగీ హటానే కే లియే, ఆప్కో గరీబీ సే హటానే కే లియే హమ్నే కోషిష్ కి, అచ్చా సే అచ్చా తాలీమ్ దిలానే కి కోషిష్ కి అప్నే బచ్చోం కో. మీ అందరినీ నేను కోరేది ఒకటే, కులాలు మతాలు ప్రాంతాలు ఏదొద్దు, మన ప్రాంతానికి మంచిగా చేసుకుందాం అనుకున్నాం. 9.5 ఏళ్ళు మీ దయతోని మంచిగా పనిచేసినాం. ఈ అభివృద్ధి, ఈ ప్రస్థానం, ఈ ప్రగతి ముంగట్టుకోవాలంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ రావాలి. ఒక ఆయన అంటుండు, అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా, మీకు 3వ సారి కూడా మీకే ఏమిటికి ఇవ్వాలి అని ఒక ఆయన అంటుండు. నేను ఒక్కటే అడుగుతా, ఇప్పుడు నిన్న అన్నం తిన్నావు, ఇవాళ అన్నం తిన్నావు, ఇక 2 సార్లు అన్నం తిన్నాను, రేపైతే పెండ తినాం కదా, రేపు కూడా భువనే తింటాం కదా. 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినా 3వ సారి ఇయ్యా అంటే మంచిగా పనిచేస్తే మళ్ళీ ఇవ్వాలి, తప్పేంది? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుంది? ఒకటే అవుతుంది, మళ్ళా 6 నెలలకో ముఖ్యమంత్రి, ఢిల్లీ చేతుల జుట్టు, మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బీ ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీలు ఎవరు దెబ్బతారు? రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరికి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు, కర్ణాటకని, గుజరాత్ అన్ని, ఢిల్లీ అన్ని, ఒక్క కేసీఆర్ను కథం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటురట, తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలు వచ్చి కింద పడ్డదట, పడితే భార్య చూసి లొల్లి పెట్టింది, అరే అరే తేలొచ్చింది కుడుతుందా, చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతున్నట. ఎందుకే బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వెయ్యిండట. ఇక్కడ ఉన్న వాళ్ళకు చాతగాకనే కదా, గుజరాత్తోడు, ఢిల్లీయోడు, కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడుండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా, మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను
ఖతం చేసుకుందామా? మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా? అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా? ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ ను గండీడు ను వికారాబాద్ లో కల్పండి అని అడిగిండు. కల్పాలనా? కల్పాలనా? మరి కల్పాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి, వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని. గట్టిగా సపోర్ట్ కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి, యాడికి మరి అవసరమా సిల్లీ ఫెలోస్? మనకు అందుకే అంటున్నా నేను, మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా? హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, పని చేయించుకోవాలి, బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి, మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంపు చాలు అయింది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేస్ట్ వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీదున్నోళ్ళు మామూలు కదా, బ్లూ షర్ట్ నేను చూస్తా, రెండు చైల్లా పట్టరు జర ఒకసారి. నువ్వేయవా? నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మామూలు కాదా? ఇడా మామూలు కాదా? భయం కదిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది ఇది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. బై బై.